ఓం సర్వ సర్వగురుభ్యో నమ ఓం సర్వ ఋషిభ్యో నమ ఓం సర్వదేవతాభ్యో నమ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీేశ్వేశ్వరస్వామిని నమ నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్న తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి వారి జ్ఞానపీఠంలో దేవీశరన్నవరాత్రుల సందర్భంగా శుభకృత నామ సంవత్సరం పదైదు రోజులు తిథి దేవతల యొక్క విశేషం చక్రాలల్లో చక్రాలు షట్చక్రాలు షట్చక్రాలలో తిథి దేవతలకు ఉండే సంబంధం ఏంటి మనం చక్రాలలో ఎట ధ్యానం చేయాలనే విషయం తెలుసుకుంటాను ఇప్పుడు బండిపోరక చక్రంలో హిరీం బీజం అనుకున్నాం ఈ హిరీం బీజానికి కొన్ని అమూల్యమైన పదాలు దాని యొక్క మహిమని ఇక్కడ మనకి అయ్యగ్రివుల మహర్షి వారు అగస్యలు చెప్పారు హ్రింకార రూపాయ నమ హ్రింకార నిలయాయ నమ హ్రీం పదప్రదాయ నమ హ్రీం ప్రియాయ నమ హ్రీం బీజాయ నమ హ్రీంకారమ్రాయ నమీ హ్రీంకారలక్షణాయ నమ హ్రీంకారజపసుపృదాయ నమ హ్రీం మదే నమ హ్రీం విభూషణాయ నమ హ్రీం శైలాయ నమ హ్రీం పదారాజ్యాయ నమ గర్భాయ నమ హ్రీం పదావియ నమ హ్రీంకార వాచ్యాయ నమంకారపూజిదాయ నమ హ్రీంకార పీటికాయనమహ హ్రింకార వేధ్యాయనమహ్రింకార చించాయనమహ హ్రీ ఆయనమహ హ్రీం శరీరణ్యే నమహ చూడండి ఆ హ్రీం అనేది బొడ్డు దగ్గర పెట్టి చేస్తే అదే పీఠం అంట అదే మంత్రం అంట అదే ఐశ్వర్యం అంట అదే అధిష్టానం అంట ఆ హ్రీం స్వరూపమేనంట శరీరం కూడా ఆ హ్రీం అనే బీజంలో శివపార్వతులు ఇద్దరు ఉండరు అగ్ని జలం రెండు కలిసినటువంటి అక్షరాలు హ్రీమ్గా ఉన్నాయి శివపార్వతుల అక్షరం అది అది అగ్ని కూడా ఉంది కాబట్టి ఆ హ్రీమ్ అనేది బొడ్డు దగ్గర పెట్టి ఆ మంత్రాన్ని మనకి చెప్పించారు ఇప్పుడు మూడో చక్రం మూడవ చక్రంలో ఎవరున్నారు ఏ దేవతలు ఉన్నారు మూడో చక్రం ఏంటనేది ఇప్పుడు మనం చూస్తాం తృతీయావరణం అంటారు ఈ మణిపూర చక్రం మూడో ఆవరణం శ్రీచక్రం ప్రకారంగా ఇక్కడ ఏ దేవతలు ఉంటారు అనేది తెలుసుకోవాలా చెవునేసుకోవాలా జానం ధ్యానం జానం చేస్తాడని కళ్ళు మూసుకొని సంవత్సరాలు ధ్యానం చేసి శ్వాస ఆగిపోయి తల్లెండిపోయి అనారోగ్యానికి గురవుతుంటారు చాలామంది మొదటంతా అనా మానసిక శారీరక రుగ్మతలతో ఉండి అలిసిపోయి ఆలోచనలు చేసి కుటుంబంలో గొడవలతో సమస్యలతో మనసు శరీరం అలిసిపోయి ధ్యానంకి వెళ్తారు అందరూ ఆ జానంలో చేరుతారు జానంలో చేరి కూర్చుంటేనే ముందు శరీరానికి విశ్రాంతి దొరకద్ది రెండు మూడు గంటలైనా అప్పుడు మనసుకు కూడా విశ్రాంతి దొరకద్ది అప్పుడు ఆరోగ్యం బాగుంది బ్రహ్మాండం ఉంది నాకు అనిపిస్తుంది ఆరోగ్యం ఓకే తర్వాత సంగతి ఏంది తర్వాత జానం ఆడ ఎక్కువ చేసినప్పుడు శ్వాసనే మనం ఆడిచ్చేది మర్చిపోతాం శ్వాస కిందగా ఆడేది తగ్గిపోద్ది ఆడ ఎక్కువ మనసు పెట్టి ధ్యానం చేస్తే శ్వాస మీద చేస్తా అంటే శ్వాస ఎక్కడుందో ఏ చక్రం అక్కడ మనసు పెడితే శ్వాస మీద చేస్తాం మేము ఇన్నాళ్ళ నుంచి శ్వాస మీద చేస్తాం పదేళ్ళు సీనియర్స్ గ్రాండ్ మాస్టర్స్ గ్రాండ్ సీనియర్స్ యోగీశ్వర్ పేర్లు పెట్టుకుంటున్నారు అందరూ ఏ ముక్కులో గాలి తెలీదు ఏ నాడు తెలీదు ఏ స్వరం తెలీదు అసలు గాలి ఆడుందో తెలియదు అంత అజ్ఞానంతో మాయతో కొంతమంది మాయ చేస్తారు ధ్యానం చేయండి ధ్యానం చేయండి అన్నీ వచ్చేస్తాయి సర్వభోగకారిని అంట ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే భోగాలు వస్తాయా ఎంత మూర్ఖం మాట అది ధ్యానం చేసేవాళ్ళు కాదు ధ్యానం చేయమని చెప్పేవాళ్ళు చెప్పే పిచ్చి మాటలు అవన్నీ వాడు ధ్యానం చేయడు అందరినీ ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని కూర్చోపెడతాడు వాడు ఒక సంస్థను నిర్వహిస్తుంటాడు వాడు ధ్యానం చేయడు సర్వభోగకారిని అన్నారు భోగాలు వస్తాయా ధ్యానం చేస్తే భోగాలు అనిపిస్తాడా యోగా ఇంద్రియాలు నిగ్రహించి ఇరవై నాలుగు తత్వాలు లయమయ్యి పరమేశ్వరుడు అయిపోతాడు శరీర రహితుడు అవుతాడు కానీ భోగాలు అనుభవిస్తారా ఎంత పబ్లిక్ మోసం పచ్చి మోసం ఇది ఇట్లాంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తుంటారు చాలామంది ప్రస్తుతం చాలా చేస్తే శ్వాస ఆగిపోద్ది అందుకు మేమేం చెప్తున్నాం శ్వాస ఆడియా కిందకి మీ ఆరోగ్యాలు బాగుంటాయి అన్నీ అప్పుడు ప్రాణాయామంలో భోగాలు ఉన్నాయి స్వాదిష్టాన చక్రం పని చేయకపోయినా కూడా ముసిలోడు కూడా పనిచేస్తుంది ప్రాణాయం చేస్తే అది యాక్టివేషన్ అవ్వద్ది ముసిలోడు కూడా ఇంకో పెళ్ళి కావాలంటాడు ప్రాణాయామంలో ఎనర్జీ పెరిగి చక్రాలు ఫంక్షన్లోకి వస్తాయి ధ్యానం చేస్తే చక్రాలన్నీ ముడుచుకొని నువ్వు అంతర్ముఖుడు అయిపోయి తపస్సులోకి వెళ్ళిపోయి అమృతోట తాగుతూ అయిపోతావు నువ్వు పరబ్రహ్మ అయిపోతావు పరబ్రహ్మ ప్రాణం వల్ల శ్వాస వల్ల జీవుడయ్యాడు ధ్యానం చేస్తే జీవుడు దేవుడు అవుతాడు బిందువు జలంతో ఊడుకొని బీజం అయింది బీజం మళ్ళీ బిందుం అవ్వద్ది ధ్యానం చేస్తే పరబ్రహ్మ శ్వాస వల్ల జీవుడయ్యాడు అంటే ప్రాణం వల్ల జీవుడయ్యాడు ధ్యానం చేస్తే దీ జీవుడు పరబ్రహ్మ అయిపోతుంది అది ఈశ్వరత్వానికి సంబంధి అది బ్రహ్మ విద్య అంటారు దాన్ని తపస్ చేస్తే అమృతం వరద్ది అన్నం నీళ్ళు శ్వాస లే అది ఒక విందు ఈశ్వరత్వం సంసారం చేస్తా పిల్లల్ని పెట్టి కాపురం చేసుకుంటా ఉద్యోగాలు చేస్తా వ్యాపారాలు చేస్తా నువ్వు గుహలో కూర్చుంటావు పోయి జాలం చేస్తే ఏమవుతుంది శ్వాస ఆగిపోతే పాటలు అన్నీ ముడుచుకోపోతాయి వృద్ధాప్యం వస్తుంది తొందరగా ప్రాణాయం చేస్తే చిగురిస్తుంది చుట్టుకు నీళ్లు పోస్తే ఎట్లా చిగురిస్తుందో ప్రాణాయం రెండు పూట్ల మూడు పూట్లు చేసుకుంటే శరీరం కాంతివంతంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యం వచ్చి అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి తల ఆలోచనలు అన్నీ అది ప్రాణాయామ ద్వారానే సాధ్యం ప్రాణాయామం కారణం ధ్యానం కాదు ఇప్పుడు త్రియావరణం ఎనిమిది మంది దేవతలు అష్టదళ పద్మం ఉంటుంది బొడ్డులో అష్టదల పద్మం నాభిలో అష్టదల పద్మం ఉంటుంది మండిపూర్వ చక్రంలో ఈ ఐదు ఎనిమిది మంది పేర్లు ఎందుకు చూస్తాం ఇప్పుడు మనం అమ్ అనంగ కుసుమ శక్తే నమ ఇం అనంగ మేఘలాయ శక్తే నమ ఉమ్ అనంగ మదనా శక్తే నమ రుమ్ అనంగ మదనాతురా శక్తే నమ లుమ్ అనంగరేఖా శక్తే నమ ఏం అనంగ వేగిని శక్తే నమ ఓం అనంగాంకుశా శక్తే నమ ఔం అనంగమాలిని శక్తే నమ సర్వ సంక్షోభిణి చక్రస్వామిన్నే నమ ఈ మూడో చక్రంలో ఎనిమిది దళాలకి ఇప్పుడు మనం చెప్పిన పేర్లు అష్టదళ దేవతలు వీళ్ళు అనంగ శక్తులు అనంగ దేవతలు వీళ్ళు గుప్త యోగిను లేళ్ళు వీళ్ళు కూడా గుప్తంగా ఉంటారు లోపల అందువల్ల మనం మణిపూర చక్రంలో దళాలు ఆ బీజాలు దేవతల పేర్లు తెలుసుకున్నాం ఇప్పుడు ఈరోజు కూడా అమ్మవారు లలితా సహస్రనామాల్లో కొన్ని పదాలు కొన్ని తెలుసుకోవాలి మనం అప్పుడప్పుడు రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజరాజేశ్వరి రాజులకి రాణి రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యాన్ని ఇస్తుంది రాజ్య వల్లవా అంటే ఏంటి రాజరాజేశ్వరి అంటే ఈ యొక్క శరీరం లోపల ఈ మూడు ఉన్నాయి అన్నపిండ బ్రహ్మాండాలు ఈ ఖండానికి కింద త్రికోటాలు ఉన్నాయి బ్రహ్మ ఈశ్వరుడు సదాశివుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు ఈ దేవతలు పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు రోగాలు ఒక రాజ్యం ఈ శరీరమే ఒక రాజ్యం ఈ రాజా రాజేశ్వరి ఈ లోపల ఉండే రాజ్యానికి అంతా కూడా అధిపతి వీళ్ళందరూ దేవతలు అధికారులే దేవతలు ఆజ్ఞాచక్రం వరకు ఈ పైన కూర్చొని ఉంటుంది బ్రహ్మరంధ్రంలో సుమేరి మధ్యస్థ నిలయ బిందు మండలం బిందు రూపిణి బిందు సింహాసనం ఇక్కడ కూర్చొని ఉంటుంది మూలాధారం నుంచి ఒక్కొక్క దేవత గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు మహేష్ పరిపాలన జరుగుతుంది ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దేవతలు ఉన్నారు ఎనిమిది లోకాల అవధులు తొమ్మిదో లోకంలో బిందు స్థానంలో అమ్మని కూర్చోవు సింహాసనమే మనం అక్కడ పోయి కూర్చోవాలి సహస్రాలలో ధ్యానం చేయాలి అప్పుడు రాజ్యదాయని ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తుంది ఈ లోపల రాజ్యం అంతా నీదే అంతా నువ్వే పరిపాలకుడు నీ లోపల అరుణోదయం అవుతుంది అదేవిధంగా రాజ్య వల్ల బా బయట కూడా మనకి అందరిని అనుకూలం చేస్తుంది నీకు కావలసినటువంటి ఆఫీసర్లైతే అధికారులైతే ఈ యొక్క మంది మార్బలాన్ని కూడా అంత అనుకూలం చేస్తుంది బాహ్యంగా ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా ఎట్టాటోళ్ళు కూడా వచ్చి అనుకూలం అనుకూలమైపోవాలి రెండు రాజత్కృప రాజపేట నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి పోషనాథ చతురంగ బలేశ్వరి మూలాధారం నుంచి పదహారు మంది పర్యవేక్షిస్తున్నారు దీన్ని పదహారు కళలతో కాయేయ హసకహ లహరీం సకలహరీం శ్రీం పదహారు మంది దేవతలు పర్యవేక్షిస్తున్నారు ఈ శరీరం లోపల అది మూలాధారంలో వారాహి ఉంది ఆజ్ఞాచక్రంలో రాజశ్యామలాంబ ఉంది వచ్చి రాజరాజేశ్వరి దేవి ఉంది రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి అన్ని లోపలే ఉన్నాయి ఉత్పత్తి అవుతాయి ఎట్లా ప్రాణాయామం చేస్తేనే రాజరాజేశ్వరి రాజేయాల మూలాధారాన్ని శ్వాసతో రాజేయాల రాజేస్తే ఊతారు కదా పొయ్యి వేస్తారు పని ఊదినప్పుడు ఏమవుతుంది మంట పెరుగుతుంది అట్లా ఈ శ్వాసను లోపలికి ఊదాల ఊదినప్పుడు ఈ యొక్క జంటనాదములు ఊది ఊది చందమామ పామును మెల్లగా పెకలించవలే చందమామ మూలాధారంలో పాము ఉంది ఈ ప్రాణాయం చేసిన అగ్ని పుట్టద్దు మూలాధారంలో ఆమె తట్టుకోలేక మూలాధారంలో కొండలి శక్తి శిష్యుమనాళ్ళు అని పైకి వస్తుంది సత్యసంద సత్యసంధ సాగర మేఘల సామ్రాజ్యాన్ని ఇస్తుంది అంటే శిష్య పరంపర గురు పరంపర దేవ పరంపర దైవ పరంపర యోగ పరంపర రా రాజుల యొక్క పరంపర ఎక్కడ ఏ అధికారులు అంతా కూడా ఆమె సామ్రాజ్యదాయని అంతా ఇస్తుంది సర్వార్ధదాత్రి సావిత్రి సచిదానందరూపిణి ఆమె సర్వార్ధదాత్రి ఆ యోగీశ్వరుడికి లోపల అరుణోదయం అయిందంటే చక్రాలన్నీ యాక్టివేషన్ అయితే ఇంకా ఆయన్ని అందరూ వచ్చి పూజిస్తారు అందరూ ఆయన దగ్గరే ఉంటారు అందరూ సేవిస్తారు ఆ గొప్పతనం ముమ్మడవరం బాలయోగి అదేవిధంగా పుట్టపర్తి సాయిబాబా గణపతి సోద స్వామి అట్లా కొంతమంది ఎవరైతే అమ్మవారిని ఉపాసించారో అమ్మవారిని ధ్యానించారు ఎవరైతే సహస్రంలో ధ్యానం చేశారో వాళ్ళని మిగిలిన వాళ్ళందరూ వచ్చి సేవిస్తారు ఎవరు భగవంతుని సేవిస్తూ కళ్ళు మూసుకొని పూజిస్తూ సేవిస్తూ ఉంటారు వాళ్ళ కాడికి అందరు వచ్చి సేవిస్తారు తర్వాత సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గు గుహ్య రూపిణి సర్వోపాధి నిర్ముక్త సదాశివ ప్రతివర్త ఎప్పుడు మూలాధారం నుంచి సహస్రాలను చేరి భర్తను సేవిస్తూ ఉంటున్నాను అప్పుడే రాజరాజేశ్వరి స్థితి వస్తుంది తర్వాత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సాంప్రదాయం ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా షట్చక్ర సాధన షట్చక్ర ప్రాణాయామం షట్చక్రాల్లో బీజాక్షరాలు పెట్టి సాధన ఇది ఒక సాంప్రదాయమైన విద్య శ్రీ విద్య దీన్ని క్రమంగా చేసుకుంటూ ఉంటే ఏటు లోటు లేకుండా నువ్వు ఆ భగవంత పార్వతి పరమేశ్వరుల స్థితిని పొందుతూ ఆమె గురుమండల రూపిణి గురువులు ఎవరైతే హయ్యగ్రీవులు అగస్సులు భారతీయ ఆధ్యాత్మిక శ్రీ విద్య ఉపాసకుల్లో అగ్రగణ్యులు అయ్యగ్రీవులు అగస్త్యులు వాళ్ళ పరంపర ఉందంతా శ్రీవిద్యా ఉపాసుకులు ఉన్నారు చంద్రుడు మనువు చంద్రుడు నంది ఈశ్వరుడు పార్వతీదేవి కానీ తర్వాత అగస్త్యులు అయగ్రీవులు దూరవాస కుబేరుడు ఎంతమందో ఉన్నారు ఉపాసకులు దాంట్లో ఈయన మన్మధుడు కూడా వాడు ఆ మన్మధు మంత్రం ఇప్పుడు ఎక్కువ అందరు చేస్తున్నారు గురు మండల రూపిణి ఈమె గురు మండల రూపిణిగా ఉంది గురు పరంపరలో గురువులంతా ఆమె అమ్మణ్ణి తర్వాత చిత్కళానంద ప్రేమ రూప ప్రియంకరి చిత్కళ ధ్యానంలో అక్కడ చిన్న అణుజ్యోతి కనిపిస్తుంది చిత్కళ కాషాంకాలలో ఒక చిన్న చిత్కళ కనిపిస్తుంది మొదట ఆ కొండలిని కింది ధ్యానం చేసేటప్పుడు తెల్ల సుక్క కనబడుద్ది దాన్ని చూస్తా ఉంటే అమ్మని పైకి వచ్చి కలుసుకుంటే ఎరుపు తెలుపు కలిస్తే కళ కాషాయం సుఖే నీ ఆత్మ చిత్కళ ఆమె నందకలిక చిత్కళానందకలిక ఆ చిన్న కలిక అంటే సన్నటి దాన్ని చూస్తూ ఆనందించేటటువంటి స్థితి అమ్మణ్ణి అది ప్రేమ రూప ప్రియంకరి ఎప్పటికీ అదే దిక్కు ఆ చిత్కళే దిక్కు దాన్నే ప్రేమిస్తూ దాన్నే చూస్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు సాధకుడు అదే పెద్దదైపోతుంది అదే పరంజ్యోతి అవుతుంది తర్వాత మనం మాహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన మహాసన మహేశ్వరి అంటే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది మహేశ్వరి అని ఉండేది మహాకాళి అంటే ఏ మూడు స్థితులు దాటింది మూడు స్థితులు మూడు స్థితులు దాటింది అంటే ఈ మూలాధారం స్వాధిష్టానం అనే బ్రహ్మతత్వాన్ని మణిపూర్వకం అనే విష్ణుతత్వాన్ని స్థితిని హృదయం కంఠం ఈశ్వరుడు సదాశివుడు అనేటువంటి లయం సృష్టి స్థితి లయాలు ఈ మూడింటిని దాటిపోతే కాళిక అయిపోతుంది శ్వాస కింద కాటిదే త్రిపుర సుందరి ఈ మూడు త్రిపురాలు మూలాధారం స్వాధిష్టానం ఒక త్రిపురం మణిపూరకం ఒక త్రిపురం త్రిపురం కాదు ఒక పురం మూలాధారం స్వాధిష్టానం ఒక పురం మణిపూరకం ఒక పురం హృదయం అనాహతం అనాహతం విశుద్ధం ఒక పురం ఈ మూడు కలిగితే త్రిపురాలు త్రిపుర సుందరి అంటే మూడిటిల్లో శ్వాసన ఆడిస్తూ సాధకుడు దక్షిణామూర్తిగా ఉంటే ఆ స్థితి అమ్మవారు అయితే శ్రీ విద్యలో త్రిపుర సుందరి అంటారు అవి జానంలో శ్వాస కిందకు పోకుండా ఇక్కడే ఆడిస్తా వాటిని లయం అయిపోతే అవి ఎండిపోతే మరుభూమైతే ఆ త్రిపురాలు దాటితే విభూతి పూసుకుంటారు అవి మూడు త్రిపురాలు మూడు గేదలు అడ్డగేదలు కాలిపోయినాయి అంటే శ్వాస కిందకు లేదయా త్రిపురాలు బ్రహ్మను చంపి విష్ణుభాగమ్మను చేరవాలి విష్ణుని చంపి శివభాగమ్మను చేరవాలి శివుని చంపి శివయోగి కావాలి బ్రహ్మను విడనాడి విష్ణు విష్ణుభాగమ్మును చేరవాలి విష్ణుని విడనాడి శివభాగమ్మును చేర శివుని విడనాడి శివయోగి కావాలి అంటే మూడు పురాలు దాటితే ఇవ్వుది పెట్టచ్చు అడ్డం శ్వాస కిందగా ఆడిస్తున్నానయా మూలాధారం దాకా చక్రాలను శ్వాసను గమనించుకుంటున్నానంటే నిలువ నామాలు పెట్టచ్చు మూడు శ్వాస లేదయా నాకు మూడు కంఠానికి కింద శ్వాస ఆడటం లేదంటే ఇవ్వది పెట్టచ్చు శరీరంలో రెండు సమస్వరం వాడిచ్చి అగ్ని పెరిగిపోయిందా శరీరంలో అరుణోదయం అయిందా అరుణకాంతి పెరిగిపోయింది శరీరంలో అంటే కాషాయం గుడ్లు అంటే వాడి జోలి బాగుడదని మూలాధారం నుంచి ఆ సహస్రారం ఈ కంఠం అంటే ఇది వచ్చి ఆకాశం మూలాధారం భూమి నుంచి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం పరాకాశం కాటికాడకు వస్తే అగ్ని అక్కడ జ్యోతి కనపడద్ది ఆడదాకా అగ్ని పెరిగినప్పుడు అక్కడ జ్యోతి దర్శనం అయినప్పుడు అక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం శ్వాస లయమైపోతే ఇవృద్ధి చేస్తాం అది అందువల్ల ఈ మణిపూర చక్రం చాలా గొప్పది ఈ మణిపూర చక్రంలో అగ్ని తత్వం ఉంటుంది జ్ఞానం ఉన్నత విద్య ఉన్నత పదవి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి